हाय अंडी अंदर की नमस्ते नेनु मी ईश्वरी अडवकेट ई रोज वच्चेसरिकी मनम एनिमल्स एक्ट अंटे मनम इंट्लो मुद्दगा कुक्कल्नी पिल्लल्नी अला पेंचुकुंटू उंटाम कदंडी वाटि गुरिंची वाटिनि कोट्टिना गानी इंका वाटि पोषण एट्ला चेसुकोवाली अनेटुवंटि विषयान्नि मनम इप्पुडु तेलुसुकुंदाम मुंदुगा टापिक लोकी वेल्ले मुंदु इप्पटिवरकु एवरैना ना चैनल सब्सक्राइब चेसुकोकपोते प्लीज सब्सक्राइब मै चैनल एडवोकेट ईश्वरी लाइक शेयर कमेंट सब्सक्राइब चेसिन तर्वात अक्कड बेल सिंबल उंटुंदंडी अदि एक्टिवेट चेसुकोवडानिकि ऑल अनि गनुक मीरु ओके चेसिनट्लयिते नेक्स्ट నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఒకసారి అండి చట్టాల మీద అవగాహన కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ అడ్వకేట్ ఈశ్వరి యానిమల్ యాక్ట్ అంటే అందరికీ తెలుసండి మనం ఇంట్లో ముద్దుగా పిల్లల్ని కుక్కల్ని చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటాము అవి ఎట్లా అంటే మన ఇంట్లో అవి కూడా ఒక మెంబర్ గా అయిపోతూ ఉంటాయి సో వాటిని ఎవరైనా కొట్టొచ్చా వాటిని ఎవరైనా ఏదైనా చేస్తే దానికి ఏం కేసులు లేవా దానికి ఏమైనా శిక్షలు పడతాయా పడవా అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాము మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో आर्टिकल 51 एजी लिविंग क्रिएचर्स वीट गुरिंची चेप्पबडिंदी तर्वाता 1960 प्रिवेंशन ऑफ क्रुएल्टी टू एनिमल एक्ट अनेदी मनकी ई एनिमल्स नी अंटे एवरैना कोडिते एमवुतुंदी लेदा मनं पेंचुकुन्नप्पुडु एट्ला पेंचुकोवाली अनेटुवंटि दानि गुरिंची वीटिल्लो विवरंगा चेप्पबडिंदी ఫర్ ఎగ్జాంపుల్ అండి మన ఇంట్లో చాలా ప్రేమగా ఎన్నో సంవత్సరాల నుండి ముద్దుగా ఏదైనా పెట్ యానిమల్స్ మనం పెంచుకుంటూ ఉన్నాము కుక్క గాని పిల్లి గాని ఏదైనా దాన్ని ఎవరైనా కొట్టారు అనుకోండి దాన్ని ఎవరైనా గాయపరిచారు దానికి ఏదైనా శిక్షలు ఉంటాయా అంటే కంపల్సరీ ఉంటాయండి సెక్షన్ 11 చెప్తుంది మన ఇంట్లో పెంచేటువంటి పెట్ యానిమల్స్ అంటే డాగ్ ఆర్ క్యాట్ ఏదైనా గాయపరిచిన లేదా వాటిని చంపివేశారు అనుకోండి సెక్షన్ 11 అనేది వాటిని ఆ శిక్ష పడడానికి మనకి చెప్తుంది అండ్ ఇట్ ఇస్ ఎ క్రైమ్ అండి కుక్కని గాని పిల్లిని గాని చంపితే ఏం శిక్షలు ఉండవు అలా ఏం అనుకోవద్దు మీరు ఇట్ ఇస్ ఎ క్రైమ్ आईपीसी 428 429 प्रकार 10,000 नेरम रुजुवैते 10,000 जरिमाना लेदा 50,000 जरिमाना पड़ती मिनिमम 2 संवत्सरालु कारागार शिक्ष पड़ती इप्पुडु एदो पेंचुकुंटाम कदा मन इंट्लो कुक्कल्नी पिल्लल्नी अट्ला पेंचेसुकुंटुन्नामु अनि मात्रं मीरु वाटिनि పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పెంచుకోవాలండి అంటే కొంతమంది ఆ పిల్లలు నాకు అరవకుండా ఉండదా కుక్కని నాకు అరవకుండా ఉండదా అని మాత్రం అనుకోవద్దు అది ఎక్కువ సౌండ్స్ చేసినా ఏం చేసినా గానీ అంటే మీరు పెంచుకునే విధానంలో మీరు దాన్ని టై చేయకుండా కట్టివేయకుండా మీరు గబకన బయట గనుక వదిలినా అది వెళ్లి ఏమన్నా గాయపడిచినా గానీ దానికి మీరు ఎవరైతే ఆ యానిమల్ ని పెంచుకుంటూ ఉంటారో దానికి వాళ్ళు శిక్షార్హులు అవుతారండి అట్లానే ఈ అంటే స్ట్రీట్ డాగ్స్ అంటే రోడ్డు వెళ్ళే కుక్కలు అలా ఉంటాయి కదా ఆ జంతు ప్రేమికులు కూడా ఉంటారు అన్నమాట అంటే వాటికి ఆహారం ఇస్తూ ఉంటారు ఆహారం ఇచ్చే క్రమంలో ఏదో అక్కడ తీసుకెళ్లి మీరు అన్నమో సమయం ఏదో తీసుకెళ్లి పెట్టేసేసి ఆ స్ట్రీట్స్ మీద ఎవరైనా ఇంటి ముందు అట్లా పెట్టేసి వదిలేసి రాకూడదండి మీరు అది పెట్టిన తర్వాత అది ఆ పరిసరాల్ని
పరిశుభ్రంగా ఉంచడానికి మీరు అక్కడ ఆ పెట్టినవన్నీ తీసివేసి మళ్ళీ రావాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూస్గా మీ కుక్క అరుస్తూ ఉందనుకోండి, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్, పక్కన వాళ్ళు ఎవరైనా ఏంటండి మీ డాగ్ ఇట్లా అరుస్తూ ఉంది అనేసి అని అంటే ఆ కుక్కన అరవకుండా ఉంటుందా అని అని మీరు వాళ్ళ మీదకి రైవల్గా అంటే వాళ్ళ మీద గొడవపడడానికి ప్రయత్నించకండి, అది కూడా క్రైమ్ కింద వస్తుంది. ఎవరైతే ఒక యజమాని ఆ కుక్కల్ని కానీ పిల్లల్ని కానీ పెంచుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి పూర్తి బాధ్యతలు వారు నిర్వర్తించాల్సి ఉంటుంది. అట్లానే కొంతమంది ఆ రోడ్డు మీద వెళ్ళే కుక్కల్ని ఓ రాళ్ళతో కర్రలతో కొట్టేస్తూ ఉంటారు, అది కూడా ఎవరైనా యానిమల్ లవర్స్ చూసి కనుక మీ మీద కంప్లైంట్ ఇస్తే దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అట్లానే క్రైమ్, చంపడం అనేది చాలా పెద్ద క్రైమ్ అండి, నేరం కనుక రుజువైతే 2 ఇయర్స్ శిక్ష పడుతుంది, ఇందాక చెప్పాను కదా. ఓకే, ఇంకొకటి అండి, మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి కావాలనుకోండి ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలని లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ గురించి మీకు అవగాహన రావాలి అనేటువంటి విషయం ఏదైనా ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను దానికి నేను మీకు క్లారిఫై ఇస్తాను. ఓకేనా, ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ ఈశ్వరి. లైక్, షేర్, కామెంట్. థింక్ స్మార్ట్, వర్క్ స్మార్ట్.